క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మరి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ముందుగా దేవుని మహిమపరుస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సింపస్ట్ కూడా నాకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మరి మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధికు తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, మీకు వందనాలు. మీరు కుడి తట్టయను ఎడమ తట్టయను తిరిగినను, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ఒక శబ్దం మీ చెవులకు వినపడనని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మీ స్వరాన్ని వినిపింప చేసే దేవుడవు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడవు, మీ కృపగల కార్యాలు చేసే దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి దినాన్ని మేము ఏమైనామో, ఏమి కలిగి ఉన్నామో అది నీకు కృప అయినది ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి సమయంలో పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మీ మాటలు మాకు వినిపింప చేయండి ప్రభా. ప్రభువైన యేసుక్రీస్తు మీరు సెలవిచ్చారు తండ్రి, నాతో ఏది బోధిస్తారో, నాకు ఏది బోధిస్తారో అది బోధిస్తానని ఆయన పలకమన్న మాటలు పలుకుతానన్నారు. పరిశుద్ధాత్ముడా, ఈ సమయంలో కూడా మీ మాటలు ప్రభువా నా నోట పెట్టండి. మీరు మా అందరితో మాట్లాడమని ఈ సమయం అంతటిని కూడా మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యవ్వన కాలమున కాడి మొయట నరునికి మేలు. మనం ఇప్పుడు కూడా యవ్వనస్తుల గురించి ప్రార్థన చేశాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు సెలవు ఇచ్చారు, నా కాటి సుడువు గాను నా భారం తేలిగ్గా ఉన్నవని. మరి అదే విధముగా మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు చాలా రకాల కాడల గురించి ప్రస్తావించబడింది. అయితే మనకి దేవుని వాక్యంలో ప్రతి కాడి ఏ విధంగా విరగొట్టబడుతుంది, దేవుడు విరగ కాడలు విరగొట్టడం ఎలా చేస్తారు, అదే విధంగా విరగొట్టిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి అనేది, మనము చేయవలసిన కార్యాలు ఏమై ఉన్నవనేది విధానాన మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అంశంగా ఉన్నదండి. మరి ముఖ్యంగా మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. మనం మూడు వాక్యాలు చదువుకుందాం ఈ దినాన. మరి మొదటిగా ఎహెస్కేలు గ్రంథము 34:27. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసించరు. నేను వారి కాడి కట్టలను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇంకొక వాక్యం చదువుకుందామండి. కొరం మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మూడో వాక్యముగా కొరింథీయులకు రాసిన 2:3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ మూడు వాక్యాలను బట్టి కూడా మనం గమనించినట్లయితేనండి, మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ విధముగా ఆయన కార్యాలు చేస్తారు. మన యేసుకేల గ్రంథంలో కూడా మనం ఇప్పుడు చదివాము 37:7. మరి ప్రభు ఆయన ఏ విధముగా విడుదల చేస్తారు, కాడి పలుపులను తెంపి. మరొకసారి ఆ వాక్యం చూద్దామండి 37:7 నుంచి. ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసించరు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. అంటే మనం గమనిస్తున్నాం, ప్రభువు తండ్రి అయిన దేవుడు కాడి కట్లను విప్పేటువంటి దేవుడుగా ఉన్నారు. అదే విధముగా ప్రభు అయిన యేసుకి సెలవిచ్చారు, నా కాడి సుడువుగా ఉంటుందని. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటారు, అక్కడ స్వాతంత్రం ఉంటుందని. ఈ మూడింటిని బట్టి మనం గమనిస్తూ ఉన్నాము. మరి అన్ని నామముల కన్నా పైనామంగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నామములో ఆయన కార్యాలు చేస్తూ మన జీవితాల్లో మహిమకరంగా మనం ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నారు. ముందుగా మనం ఏ విధంగా కాడి విరగ కొట్టబడుతుంది, ఇది మన అందరికీ చాలా మందికి తెలిసినటువంటి విషయాలే. అయినప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనకు మరి ఈ వాక్యాల ద్వారా మరలా మాట్లాడనై ఉన్నారు. యెషయా గ్రంథము 10:27. యెషయా గ్రంథము 10:27. అంటే తెలుగులోనైతే ఇలా లేదండి, ఇంగ్లీష్ లో మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. అనాయింటేషన్ బ్రేక్స్ ద యోక్ అని చెప్పేసి, అసలు కాడి అంటేనే అది పశువుల మీద కానీ ఇంకెక్కడైనా కానీ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు
కాడి పశు మీద ఉన్నప్పుడు అది ఎలాగ తల ఎత్తలేదు అంటే తల ఎత్తుకోలేని స్థితి, కాడి అంటే తల ఎత్తుకోలేని స్థితి, ఒక బానిసత్వం కింద ఉన్న స్థితి, దాస్యం కింద ఉన్న స్థితిగా మనం గమనించగలం. మరి అది ఏ పరిస్థితి అయినా అది అంటే మనుషుల వశంలో ఉండి దాస్యంలో ఉన్నారా, లేక ఆర్థిక విశాలమైన విషయాల్లో కాడి మోపబడి ఉందా, అనారోగ్యం అనే కాడి ఉందా, అది ఏ కాడైనా గానీ మరి మన జీవితాల్లో ప్రభు ఏ విధంగా కార్యాలు చేస్తారు మనం ఇప్పుడు ఈ వాక్యం కూడా చూస్తూ ఉన్నాము. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. మనం ఇక్కడ కూడా చదువుతున్నాం, అండ్ ద యోక్ షెల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. మరి అభిషేకం ద్వారా ఈ యొక్క కాడి విరగొట్టబడుతుంది. ప్రభు మనకు వాగ్దానం ఆల్రెడీ చేశారు, అంత్య దినాల్లో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరిచారు. అదేవిధంగా మనం అపోస్తుల కార్యాలు కూడా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 1:8 ఉంటుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పేసి, తర్వాత మీరు యూదయ సమరయ మరి యెరూషలేము భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని కూడా మరి వాక్యం సెలవిస్తుంది. మనం 2 అపోస్తుల కార్యములు 2:1-4 అదే విధముగా 17-18 కూడా చదువుదామండి. ఎవరైనా తీస్తే చదవండి. అపోస్తుల కార్యములు 2:1-4. పెంతకోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 17-18 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదని గనుక వారు ప్రవచించెదరు. కదండి, మనం ఇప్పుడు చూస్తున్నాము మనకు ఆల్రెడీ యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడింది, అదేవిధంగా మనకు అపోస్తుల కార్యంలో కూడా అదే మాటలు ఇవ్వబడుతున్నాయి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాము, మనం సాక్షులంగా జీవిస్తాము. తర్వాత మీరు పరిశుద్ధుని వలన అభిషేకం నొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదరని మనకు 1 యోహానులో ఉంటుంది. మరి మన ప్రభువైన యేసు క్రీస్తునండి మనకు అన్నిట్లో మాదిరి. మనకు అపోస్తుల కార్యము 10:38 మాట చదివినప్పుడు దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అన్నదియే. దేవుడు ఆయనకు తోడైండని గనుక ఆయన మేలు చేయుచు అపవాద చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కదా, అక్కడ వరకు మనం చదివినట్లయితే మరి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఇది ఏ విధంగా జరిగింది, అది దేవుని యొక్క వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం అయి ఉన్నది. అదే విధముగా మనం అపోస్తల కార్యంలో గమనించినప్పుడు వాళ్ళందరూ వాగ్దానం కొరకు వాళ్ళు మేడగదులు కనిపెట్టి వారిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ అభిషేకం పొందుకున్నారు. మనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తునండి. ఆయన ఏ విధంగా అయితే మరి తండ్రి చేత దేవుని కుమారుడైంది కూడా ఆయన భూలోకంలో మరి ఆయన పరిచయం చేసిన మరి ఆయన కూడా అభిషేకించబడిన వారిగా ఉన్నారు. మనం ఇప్పుడు చదివే వాక్యంలో అభిషేకం అనేది అనాయింటేషన్ విల్ బ్రేక్ ద యోక్. మరి అభిషేకం పొందుకున్నప్పుడు వారి జీవితాల్లో ఉన్న ప్రతి కాడి కూడా విరగొట్టబడుతుంది. మనం చేయవలసింది అభిషేకం కొరకు వాళ్ళు మేడగదిలో 10 దినములు కనిపెట్టారు. మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అది వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా యవనులైనా చిన్నవారైనా ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాని వాగ్దానం చేశారు. కనుక ఈ వాగ్దానపు ఆత్మ చేత మరి అంత్య దినాల్లో ఉన్న మనము కృపాకాలంలో ఉన్న మనము ఈ ఆత్మ చేత మనం అందరం కూడా ముద్రించబడే వారంగా ఉండాలి. మన పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మోషే మీద ఉన్న ఆత్మ దానిలో పాలు ఆత్మలో పాలు అక్కడ ఉన్న 70 మంది పెద్దల మీదకి వచ్చినట్టుగా గమనిస్తాం. అప్పుడు వాళ్ళు కూడా అక్కడ
మరి ఏ విధంగా కార్యాలు జరిగాయని మనకు వాక్యంలో అన్నీ వివరంగా ఉంది. మరి అదే విధంగా ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద రెండు పాళ్ళు వచ్చింది మనం గమనిస్తాం. ఏలియా దుప్పటి తీసి ఎలీషా మీద వేసినప్పుడు ఆ యొక్క అభిషేకం ఏ విధంగా పొందుకున్నాడు, రెండు పాళ్ళు అభిషేకం దేవుని ద్వారా పొందుకున్నాడు ఎలీషా. మరి ఏలియా కంటే రెండంతర కార్యాలు అక్కడ చేసినట్టుగా మనం గమనించగలము. అనగా మనం ఏ విధంగా మనం దేవుని వెంబడిస్తున్న వారంగా మనం ఏ విధంగా పొందుకుంటాము మనం ఇప్పుడు గమనించినప్పుడు వాగ్దానం చేశారు ప్రభు ఒకటి, మనం అభిషేకం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. మరి మనం ఎవరిని వెంబడించాలి, మనం ఎవరి అభిషేకాన్ని కోరుకోవాలి, అది నాన్న ఏలియా దగ్గర ఉన్నటువంటి ఎలీషా ఏలియా మీద ఉన్న ఆత్మను కోరుకున్నాడు. మోషే మీద ఉన్న ఆత్మ దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చింది, ఆత్మలో పాలు వారికి ఇవ్వబడింది. మనం ఎవరిని కోరుకోవాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరి అభిషేకాన్ని మనం కోరుకోవాలి, లేకపోతే మనం ఎవరిని వెంబడించాలి అంటే మనం మన మనకు అన్నింటిలో కూడా మనకి మాదిరి ఎవరంటేనండి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన్ని మనం వెంబడిస్తున్న వారంగా ఉన్నాం గనక మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవు ఇచ్చారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనం ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. మనం చదివినట్లయితే దానిలో చాలా విషయాలు ఉంటాయి. ఏ విధముగా 61వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఉంటుంది, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనిలకు సువర్తమానం ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. ఈ కింద వారికి మాటలన్నీ కూడా మనం చూస్తే అంటే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇవన్నీ కార్యాలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయి అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి ఈ లేఖనాల్లో ఉన్న విధముగా ఆయన మీదకు కూడా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం గమనించగలం. నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరిచారు, చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చారు, బంధింపబడిన వారికి విముక్తినిచ్చారు, దుఃఖక్రాంతులు ఓదార్చారు, సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రాలు, బూడిదకు ప్రతిగా పూదండ, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చారు. మరి మనం ఎవరిని కోరుకోవాలి, మన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కోరుకున్నప్పుడు మరి ప్రభు యెహోవా ఆత్మ మన మీదకు కూడా ఆయన పంపే దేవుడు. మనం ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండే వారంగా కనిపెట్టుకునే వారంగా ఉండాలి. మనకి ఇంకొక మాట చదువుదామంటే 1 John 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలాయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నామండి అంటే అది నాన్న మోషే మీద ఉన్న ఆత్మలో పాలు 70 మంది మీదకి వెళ్ళింది, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద 2 పాలు వెళ్ళింది. అయితే మనం క్రీస్తును వెంబడిస్తున్న వారుగా మనము దేవుని యొక్క అభిషేకాన్ని మనం కోరుకుంటున్నప్పుడు ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసే దేవుడుగా ఉన్నారు. కనుక ఈ అభిషేకం అనేది ప్రతి కాడిని కూడా విరగొట్టేదిగా ఉంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు వాడు మరి 3.5 సంవత్సరములు అపోస్తలు వాళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఆరోహణం అయ్యాక వాళ్ళందరూ చేసింది మేడగదిలో 10 దినములు వాళ్ళు కనిపెట్టిన వారుగా ఉన్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు పెరిగి వారుగా ఉన్న వారందరూ కూడా ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించారు, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు, దేవుని కొరకు వారు శూర కార్యాలు చేశారంటే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. దేవుడు ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమై వెళుతూ చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి కనిపెట్టమని. మనము కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆయన ఎవరినైనా మరి అందరి మీద నా ఆత్మను కుమరిస్తానని ఎవరైతే ఆశపడతారో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడుగా మరి ఆయన తన ఆత్మను అనుగ్రహించి ప్రతి కాడిని కూడా ఆయన విరగొట్టేటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. మనం ఇంకొక మాట చూద్దామండి, ఇంకొక విధముగా ప్రభు ఏ విధంగా కాడి విరగొడతారు అనేది మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమాను మోకులు తీయటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇక్కడ మనం చూస్తున్నామండి ఏంటంటే ఉపవాసము ద్వారా ప్రతి కాడి విరగొట్టబడుతుంది. అయితే ఆ ఉపవాసం ఏ విధముగా చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. మనం 58వ అధ్యాయం మనం చూస్తాం, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మరి చాలా మంది యోహాను శిష్యులు అడుగుతారు, మేము ఎప్పుడు కూడా ఉపవాసం ఉంటాం, మరి మీరు శిష్యులేంటి ఉపవాసం ఉండరు ఏంటి అని అన్నప్పుడు
మరి పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఉపవాసం ఉంటారు ఉండరు, ఆయన మరి ఆరోహణమే వెళ్ళాక ఉపవాసం ఉంటారని చెప్పారు యేసయ్య. మరి అదేవిధంగా మన పాత నిబంధన కాలంలో ఎంతో మందిని మనం చూస్తాం, ఎన్నో విషయాల్లో చూస్తాం. నినివే పట్టణం మీదకి కీడు వస్తుందని చెప్పినప్పుడు యోన వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పశువులు కూడా అవి ఏమీ తీసుకోలేదని వాక్యంలో ఉందండి. అంటే వాడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా అక్కడ వాళ్ళని తప్పించినట్టుగా చూస్తాం. అదేవిధంగా యెహోషాపాతు రాజు కాలంలో కూడా మనం చూస్తాం, మరి శత్రు సైన్యం ఆయన మించిన బలం అయినప్పటికీ కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ చేతిలో నుండి కూడా వాళ్ళని విడిపిస్తారు, వాళ్ళ గొప్ప రీతిలో జయాన్ని పొందుకుంటారు. మనం ఈ విధంగా చూసినప్పుడు మరి యోబేలు గ్రంథంలో కూడా ఉంటుంది, నియామక దినాల్లో మరి కూటాల్లో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు మరి వాళ్ళ జీవితంలో ఏ విధంగా జరిగింది. క్రొత్త ధాన్యం కొట్లు నింపబడినవని, క్రొత్త ద్రాక్షారసమని, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. మరి అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారు అంటే ఎవరి శరీరాన్ని బట్టి వాళ్ళు చేయాలి, అదేవిధంగా ప్రభు ఇచ్చేటువంటి మెయిన్ ప్రభు ఇచ్చేటువంటి నడిపింపును బట్టి మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగంగా ఉండాలి అంటే వాళ్ళ వయసును బట్టి అని చెప్తున్నాను నేను. మరి అదే విధముగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి నడిపింపును బట్టి మనం ఉపవాసం ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం ఉపవాసం ఉండాల్సినటువంటి విధం ఏంటి. మనకి మత్తయి సువార్త కూడా ప్రభు చెప్తారు ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా చేయాలని తెలియపరుస్తూ అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ఫలం ఇచ్చును. అంటే మనం సంఘంగా చేస్తాము, మరి వ్యక్తిగతంగా ఉపవాసము, కుటుంబంగా ఉపవాసం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉపవాసం చేయాలి దానికి చాలా మాదిరులు ఉన్నప్పటికీ, మనం చదువుతున్నటువంటి 58వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి కాడి విరగబట్టబడుతుంది, ప్రతి కాడి మాను మోకులు తీయబడతాయి, బాధింపబడిన ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించబడతారు, దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఎవరు ఎటువంటి కట్లు కట్టినప్పటికీ కూడా అవి విప్పబడతాయి. మరి మనకి వాక్యంలోనే ఉంది, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకం బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయి. అంటే మనం చేయవలసింది ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన అధ్యాయం చాలా మొదటి నుంచి కూడా మనం గమనించినప్పుడు చాలా ఉంటుంది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు అంటే మన ప్రాణాలను మనం ఆయాసపరుచుకుంటున్నాము, లేకపోతే మనం ఏ విధంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు అంటే మన శరీరం బలహీనం అవుతుంది. అయినప్పటికీ కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ముఖ్యంగా అది ఎటువంటి కాడైనప్పటికీ కూడా ప్రతి కాడి కూడా విరగొట్టబడుతుంది, అది మన వ్యక్తిగత జీవితమైన కుటుంబ జీవితమైన. కనుక మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే కార్యాలు మనకి గ్రంథం మనకి అధ్యాయం మొత్తంలో చాలా ఉంటాయండి. మనం గమనించినప్పుడు మనం ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం 8వ వచనంలో మనకు సగవనం చూసినప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. అంటే ఉపవాసం ఉంటే బలహీనమైపోతాం, ఇంకా స్వస్థత ఎక్కడని అనుకోకూడదు, కానీ తప్పకుండా ప్రభు మన స్థితి ఆయన ఎరిగిన దేవుడు కనుక మనం ఎటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాము, ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాము, మనం ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ప్రభు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక మరి అది ఎటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఒక పూటైనా కానీ మన ప్రభు ఇచ్చే నడిపింపును బట్టి మనం చేస్తున్నప్పుడు స్వస్థత, అది ఏ విషయంలో స్వస్థత, మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాము. మనకు వాక్యం ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనం ఉపవాసం ఉండి ఇతరుల కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో స్వస్థత లేక మన జీవితాల్లో అస్వస్థతనదా, మనల్ని దేవుడు స్వస్థపరుస్తారు. తర్వాత నీ నీతి నీ ముందర నడుచును. మన నీతి కాదండి, మన నీతి అంతా కూడా మురిగిగుడ్డ వంటిది, కానీ ప్రభువు తన నీతిని మన ముందు పెట్టి మనల్ని నడిపిస్తారు. తర్వాత యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలో కావలి కాయను. ఆ దినాన ఇస్రాయేల్ జీవితంలో మనం చూస్తే ఎవరైతే బలహీనలుగా ఉండి వెనకున్నారో వాళ్ళ మీదకి శత్రువు దాడి చేసినట్టుగా గమనిస్తాం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఎప్పుడైతే ఉపవాసం అని ప్రార్థిస్తామో ఆయన మహిమ మన వెనకటి భాగాన్ని కావలి కాస్తుంది. మనం పిలిచినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇస్తారు, మనం మొరపెట్టినప్పుడు నేనున్నాను అని అంటారు. మరి ఈ లోకంలో మనం ఎన్నో కొన్నిసార్లు మనం ఎవరికైనా ఫోన్లు చేసినా ఏదైనా చేసినా వెంటనే మనకి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ ప్రభు సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అంటారు నేనున్నాను నీకు అని అంటారు. కాబట్టి మనం ఇంకొక మాట కూడా మనం చదివినప్పుడు 4వ వచనంలోనే ఉంటుంది, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అనగా మనం ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని పరమున వినబడుతుంది. మరి ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి కాడి విరగొట్టబడుతుంది, బాధింపబడుతున్న పరిస్థితి ఏదైనా కానీ దాని నుంచి విడుదల చేస్తారు. అదేవిధంగా ప్రతి విధంగా కట్లు కూడా విప్పబడతాయి,
మన జీవితంలో ఆయన మన తన నీతిని మన ముందు పెట్టి నడిపిస్తారు. ఆయన మహిమ మన వెనకటి భాగానికి కావలకేస్తుంది. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తారు. మనం వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటి విషయాల్లో ఒక జవాబును ప్రభు మనకి అనుగ్రహించే దేవుడుగా ఉంటారు. కనుక మనం మొదటిగా చూస్తున్నాం అభిషేకం ద్వారా ప్రతి కాడి వెరగొట్టబడుతుంది. మరి రెండోదిగా ఉపవాసం ద్వారా ప్రతి కాడి వెరగొట్టబడడం మాత్రమే కాదు, కానీ కాడి మాను మోకులు మొత్తం కంప్లీట్ గా ఒక డెలివరీ అనేది ప్రభువు ఇచ్చేది నుండి దేవుడిగా ఉన్నారు. మరి మూడోదిగా మనం చూద్దామండి, గణతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేయున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. కదండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్రాయేల్ జీవితం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆల్రెడీ ప్రభు అబ్రహాముకి తెలియపరుస్తారు నీ సంతతి దాస్యం కింద వెళతారని చెప్పి. 400 సంవత్సరాల పైనే మరి ఇస్రాయేల్ అందరూ కూడా దాస్యం కింద ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలోకి వెళతారంటే అది వాళ్ళు మోయలేనటువంటి పరిస్థితి. బరువైన కాడి వారి మీద ఉంటుంది, దాస్యం అనే కాడి కింద వాళ్ళు ఉంటారు. అది ఇనుప కొలిమిలాగా ఉంటుందని చెప్తుంది వాక్యం. మరి వారు ఆ మొర పెట్టినప్పుడు అంటే నిట్టూర్పులు విడిచారంట వాళ్ళు, అది భరించలేక. అప్పుడు ప్రభు వారి జీవితంలో వాళ్ళకి కార్యాలు చేసినట్టుగా మనం గమనించగలం. మనం కీర్తన 22:4-24 వచ్చిన చదువుదామండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. మా పితరులు వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. 5 కూడా, ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. కదా మనం ఇక్కడ చదువుతున్నాం మనం 4వ వచనం 5వ వచనంలో కూడా చూస్తున్నాం, మా పితరుని ఎందు నమ్మిక ఉంచిది, వారిని ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొరపెట్టి విడుదలను అందిరి, నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మన పితరుల జీవితాల్లో మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత తృణీకరింపబడిన స్థితి, బాధింపబడిన స్థితి, వాళ్ళు నిట్టూర్పులు విడిచిన స్థితి. అయితే దేవుడు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా కార్యాలు చేస్తారు, వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడుదల చేస్తారు, వాళ్ళని సిగ్గుపరచలేదు. మరి అదే విధముగా వారికి తన ముఖాన్ని తిప్పుకోలేదంట. మనుషులు అయితే తిప్పుకుంటారేమో కానీ బాధింపబడుతున్న స్థితి, కానీ ఇక్కడ ప్రభు అయితే వారిని తృణీకరించలేదు, అసహ్యపడలేదు, వారికి తన ముఖాన్ని దాచలేదని గమనిస్తున్నాం. మరి ఇస్రాయల్ జీవితంలో వాళ్ళని ఆ యొక్క ఇనుప తొలిమి నుండి ఆ దాస్యం నుండి విడుదల చేశారు. అసలు ఐగుప్తు అంటేనే మనకి నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది, అది దాస్యపు దేశము అని చెప్పేసి. అంటే దాస్యము నుండి, దాస్యత్వం నుండి ప్రభు విడుదల చేసే దేవుడుగా ఉన్నారు. మనం హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదామండి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. మనం గమనించగలమండి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చారు అని అంటే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మనం చదివాము దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకండి అని మరి అపొస్తలుడు పౌలు గలతీయులకు రాస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఇక్కడ కూడా మనం చదువుతున్నాము జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చారు. దేవదూతల స్వభావంలో రాలేదు, దేవదూతల రూపంలో రాలేదు, కానీ మన వలె ఆయన రక్త మాంసములలో పాలివారుగా వచ్చారు.
కనుక అది ఏ స్థితి అయినా కానీ ప్రభు ఎటువంటి దాస్యమైనప్పటికీ కూడా ప్రభు విడుదల చేసే దేవుడు. ఆ దాస్యము దేశము నుండి ఐగుప్తులను ఇస్రాయల్ను విడిపించాడు. అదే విధంగా ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో ఎటువంటి దాస్యం ఉన్నప్పటికీ కూడా ఆయన విడిపించే దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే మన రోమిల రాసిన పత్రిక 8:15 మాట చదువుదామండి. ఏలయనగా మరలా భయపెట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిదిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం గమనిస్తున్నాము, మనము దాస్యం నుండి విడుదల పొందిన తర్వాత మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కు కొనుకుడి. అనగా మరి ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ని విడిపించాక వాళ్ళు రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళారు. మరలా వాళ్ళు రకరకాల కాడుల కింద చిక్కుకొని పోయారు. దానికి తగ్గట్టుగా పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేశారు, విడుదల పొందారు. మరి మనం నూతన నిబంధన సంఘముగా, మరి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘంలో ఉన్నవారముగా మనం ఏ విధంగా జీవిస్తున్నాము, మళ్ళీ దాని కింద మనం చిక్కుకోకూడదు. దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకుండా మీరు స్థిరముగా నిలబడండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అంటే దేవుని కొరకు మనం స్థిరంగా నిలబడినప్పుడు మళ్ళా మరి మనం దాస్యం కింద చిక్కుకోకుండా ప్రభు మనకి ప్రభు చెప్తారు. మనం చూస్తున్నాం, మన దాస్యపు ఆత్మను మనం పొందలేదు కానీ దత్తపుత్రాత్మను అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను మనం పొంది ఉన్నాము. అదేవిధంగా దాస్యమునకు లోబడిన వారందరినీ కూడా విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివారై ఉన్నారు. గనక మనము చేయవలసింది ప్రతి పరిస్థితిలో కూడా మన బలముతో మనం స్థిరంగా ఉండలేమండి. మరి తెసలొనికీయులకు పత్రికలో ఉంటుంది, విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభు మిమ్మల్ని అంతవరకు స్థిరపరచునని, దుష్టత్వం నుండి కాపాడునని. మరి లోకమంతా కూడా దుష్టిని చేతిలో ఉన్నదని వాక్యంలో ఉన్నది. కనుక ప్రభు మన విశ్వాసం యొక్క కర్త, దాన్ని కొనసాగించే దేవుడుగా ఉన్నారు. గనక ఆయన వైపు మనం చూచినప్పుడు, ఆయన బలాన్ని మనం కోరుకున్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడడానికి మనం ఇష్టపడినప్పుడు ప్రభు మనల్ని దాస్యంలో ఉంచరు కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మ ద్వారా నడిపిస్తూ మరి అన్ని విషయాలు కూడా స్థిరంగా మనం నిలవడానికి ప్రభు మనకి కృపిస్తారు. ఎందుకంటే మనకి పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, మీ స్థిర మనసును విడిచి పడిపోకుండా మీరు చూచుకోమని చెప్పేసి వాక్యం చూద్దామండి. 2 Peter 3rd chapter అనుకుంటా 17 నుంచి చదివినప్పుడు 3rd chapter 17th verse. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి, మన అంటే ఇప్పుడు గలతీయుల రాసిన పత్రికలో మనం చదివాము, స్థిర మనసును విడిచి మనం దాస్యం అని కాడి కింద చిక్కుకోకండి. అనగా ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. అనగా మనం ప్రభువులో మనం స్థిరంగా ఉన్నప్పుడు, ఆయన వాక్యంలో మనం, ఆయన వాక్యాన్ని మనం హత్తుకుని ఉన్నప్పుడు మనం తొట్టెళ్లకుండా తప్పిపోకుండా ప్రభు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు. ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ పాదమును తొట్టెళ్ల నీడని కూడా వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ ప్రాణమును కాపాడునని వాడ ఉంది. కనుక ప్రభు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క స్థిరత్వాన్ని, ఆ స్థిర మనసును మనం విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మరలా దాస్యం కింద మనల్ని ప్రభు నిలబెట్టరు కానీ మనం స్వతంత్రులుగా, క్రీస్తులో మనం స్వతంత్రంగా నిలబెట్టే దేవుడుగా ఉన్నారు. కనుక మనం ఇవన్నింటిని కూడా గమనించినప్పుడు ప్రభు ముందుగా అభిషేకము ద్వారా ప్రతి కాడిని వెలుగబడతారు. కనుక ఆ దినాన్ని ఏ విధంగా శిష్యులైతే మరి కనిపెట్టారు, మనము కూడా ఆశపడినప్పుడు, వారు ఏ వయసు వారు అయినప్పటికీ కూడా ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా తన ఆత్మతో నింపి అభిషేకించి వారి జీవితంలో ఏ విధమైన దాస్యం కింద, ఎటువంటి కాడి క్రింద ఉన్నప్పటికీ కూడా విడుదల చేసి మరి ఆయన ధైర్యంతో ముందుకు నడుపుతారు. రెండోదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి కాడి వెరగొట్టబడుతుంది. అదేవిధంగా బాధింపబడుతున్న పరిస్థితి నుండి, దుర్మార్గులు కట్టిన కట్ల నుండి కూడా విడుదల చేస్తారు. చాలా ఆశీర్వాదాలు మనకి కలుగుతాయని మన వాక్యంలో గమనించాము. తర్వాత అదే విధముగా మనం దాస్యం కింద మనం ఉండడానికి పిలువబడలేదు కానీ క్రీస్తులో మనం సొంతులుగా ఉండడానికి పిలువబడ్డాం. కనుక అందులో మనం స్థిరంగా నిలిచి ఉండాలి, స్థిర మనసును మనం విడిచి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మరి ఆ విధంగా జీవించడానికి ప్రభు అభిషేకము ద్వారా, ఉపవాసము ద్వారా, వాక్యం ద్వారా మరి ముందుకు సాగడానికి
ఏ విధమైన కాడి కింద మనం ఉండకుండా మరి దేవునిలో మనం ఫలభరితంగా ఉండడానికి నిర్భయంగా ఉండడానికి మన ప్రార్థనకు జవాబులు పొందుకోవడానికి అదే విధంగా క్రీస్తులో స్వతంత్రంగా నిలబడడానికి స్థిరంగా నిలబడడానికి ప్రభు తన కృపను మనకి సమృద్ధిగా అనుగ్రహించిన గాక అదేవిధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన నడిపించిన గాక దేవుడి వాక్యం స్థిరపరిచి మనందరి జీవితంలో ఫలభరితంగా మార్చిన గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సిస్టర్. అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుందని అలాగే ఉపవాసం ద్వారా కాడి విరగొడుతుందని విరగొట్టబడుతుందని క్రీస్తులోనే మనకి స్వాతంత్రం ఉందని దేవుడి ఉదయకాలం మనందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం పంచుకున్నటువంటి సిస్టర్ గారికి కూడా చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో ఉన్న హోగ్లా ఆంటీ వాక్యం కొరకు అలాగే స్టెల్లా సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తారు. స్టెల్లా సిస్టర్ కప్రా యాప్రా సిస్టర్ ప్లేస్ వంపు కూడా రజని వంపు కూడా కప్రాలో ఉంటారు. అలాగే ఇద్దరు బాబులు, ఒక బాబు విదేశాల్లో చదువుకుంటా ఉన్నాడు, ఆ బాబు అక్కడ సురక్షితంగా ఉండాలని మంచిగా చదువుకున్నలాగా, అలాగే చిన్న కుమారుడు పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు జరుగులాగా సిస్టర్, అలాగే బ్రదర్ వాళ్ళ పరిచయ విషయంలో దేవుడు వారికి సహాయం చేయలాగా, బ్రదర్ జాబ్ చేస్తున్నారు ఆయన రాకపోకల్లో దేవుడు కాపుదల భద్రత ఉండలాగా, ఆహోగ్లాంటి అలాగే వాక్యం వినిన వాక్యానుసారంగా మనం జీవించలాగా, మన పిల్లల మీద ఏదైతే దుష్టుని యొక్క కాడి ఉందో అది విరగొట్టబడేలాగా ప్రార్థన చేయండి సిస్టర్. హోగ్లాంటి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడైన దేవ, గొప్ప దేవ, జీవం గల తండ్రి, నీ పాదాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సజీవుడైన దేవ, మా మధ్యలో ఉన్న దేవ, మా ప్రార్థన ఆలకించే దేవ, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయాను నాయన, మనం నిన్ను స్తుతించదని నాయన, మనం మమ్మల్ని సజీవుల్లో ఉంచి నిన్ను స్తుతించి కనపరచడానికి నాయన మమ్మల్ని యోగ్యపరిచిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్యా, మరి నైనా ఈ సమయంలోనైనా నిన్ను నీకు మొర పెట్టుకుంటున్నాం నాయన, నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాగ్దానములు ఇచ్చి వాగ్దానములు నిలబెట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా ప్రభ అయ్యా తండ్రి, మరి నాయన విత్తబడిన వాక్యమునైనా మా హృదయంలో ఫలభరితం అవటకు సహాయం చేయండి అయ్యా. సిస్టర్ గ్రేస్ సిస్టర్లా గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను నాయన అయ్యా తండ్రి, మీరు ఆశీర్వదించబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి సమస్యల నుంచి నాయన బిడ్డను విడుదల కలుగ చేస్తున్నాయన అయ్యా తండ్రి. మరి నీ బిడ్డగా నిలబడడానికి ప్రభా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకొని అయ్యా తండ్రి, మరి తన కుమారులను నాయన చక్కగా చదివించుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి నువ్వు చూపిన కృపకై నీకు వందనాలయ్యా. మరి మేము ఎక్కడున్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ ప్రభా ఏ భేదం లేదు, అందరూ నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగానే, నిన్ను గణపరిచే బిడ్డలుగానే జీవించాలని కోరుకుంటున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆ కుటుంబంలో మీ ఆత్మను కుమ్మరించి నాయన మీ కార్యములు అక్కడ జరిగించుకున్నట్టున్నాను తండ్రి. మరి బ్రదరు మరి జాబ్కి వెళ్ళి వస్తుండగా ప్రభా మీ సన్నిధిని బిడ్డతో ఉంచండి, తన రాకపోకలు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇంకా చెప్పబడిన వాక్యమునైనా మా యొక్క తండ్రి మరి ఆత్మ ద్వారా మేము నడిపింపబడటకు సహాయం చేయండి. వాక్యం ద్వారా అయ్యా మేము తండ్రి మరి బలపరచటకు సహాయం చేయండి. అంతేకాకుండా మా యొక్క కాడిని మేము మోయటకున్నాయినా, మాకున్న కాడి తండ్రి మరి మీరు విరగొట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా అనేకమైన సమస్యలతో బాధలతో చిక్కుకుంటున్నటువంటి బిడ్డలను నాయనా మీరు వారిని నాయనా మీరు చేరదీసి వారి యొక్క తండ్రి ప్రతి సమస్యలను అయ్యా విరగొట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అంతేకాకుండా నాయన నీ అందరు నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటే నాయన ప్రతి సమస్యల నుంచి మమ్మల్ని విడుదల కలిగే చేసే దేవుడు అయినందుకు నీకు వందనాలు. ఆవగించేంత విశ్వాసం ఉంటే ప్రభా మీరు తండ్రి మాకు జయమునిచ్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. విశ్వాసమును నాయన మేము అయా తరి స్థిరపరచుకున్నటకు బలపరచుకుంటకు మాలో నాయన
మేము నైనా ఏం చేసుకోలేము, కానీ నాయన కార్యసిద్ధిని కలిగే చేసే దేవుడు కాబట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా విశ్వాసంలో మేము దినదినము బలపడుటకు సహాయం చేయండి. మితబడిన వాక్యమును నైనా మా హృదయాలలో ఫలింపజేసి నీరు కట్టు ఫలించుటకు సహాయం చేయండి. అనేకులకు నైనా మేము వెలుగ్గా జీవించుటకు సహాయం చేయమనుచున్నాను తండ్రి. అయ్యా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అయింటున్నాను నాయన. మేము నిరీక్షణతో నీ కొరకు ఎదిరి చూస్తుండగా ప్రభా, అయ్యా మేము నాయనా నీ యొక్క నిజ స్వరూపమును నాయనా మేము చూడడానికి నైనా నీ కృప మాకు అనుగ్రహించండి. ఎంతో మంది నైనా అయ్యా తరి నశించిపోతున్న ఆత్మల కొరకు నైనా మేము ప్రభా తండ్రి ప్రార్థించటకు, మేము మమ్మలను మేము నైనా సరిదిద్దుకొనుటకు నీలో ఎదుగుటకు సహాయం చేయమనడుచున్నాను. ఆత్మదేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలోనైనా అయా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అదే విధంగా నాయన ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి కుటుంబంలో ఏ ఒక సమస్యలతో ఉంటుండగా ప్రభ, ఎందుకంటే నాయన చివరి దినాల్లో దుష్టుడు నాయన ఎవరు మింగుదునా అని నాయన వెతుకుతూ అయా రక్షింపబడిన వారిని విశ్వాసంతో ఉన్న వారిని చెదరగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభ. అయా తల్లి అలాంటి ప్రయత్నాలలో మేము జయం పొందడానికి నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమస్యలు అవి ఎలాంటి సమస్యలని కాదు నాయన, చిన్నవే కానీ అవి కొన్నిసార్లు నాయన మాకే తండ్రి ఉరి చుట్టుకున్నట్టుగా ఉంటాయి ప్రభ. అలాంటి సమస్యల నుంచి అయా విడదీసే దేవుడు, విడగొట్టే దేవుడు నీవైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా సురేత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, బిడ్డను ఆశీర్వదించండి. తన అయా తండ్రి మరి పరిస్థితులన్నింటినీ మెరుగుపరచమనడుచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి. విక్రమును జ్ఞాపకం చేసుకోండి, విక్రంతో మాట్లాడండి ప్రభా. బిడ్డ ఎంతో బలహీనంగా ఉంటుండగా ప్రభా మీరు బలపరచండి. అయా సునీతకు ఇంకా నాయన నీ యందు విశ్వాసమును పెంపొందించి అయా తన కుటుంబం పరిస్థితుల గురించి ప్రార్థించమంటున్నాను నాయన. అయా తండ్రి తన బిడ్డను కుమారుని ఆశీర్వదించండి. నీ యందు విశ్వాసముతో ముందుకు సాగుటకు అయా బిడ్డలకు కూడా సహాయం చేయండి నాయన. ఎదురాడే శక్తులను దురాత్మలను వేస్తున్నాం లేకపోతే బంధిస్తున్నాను ప్రభా, అవి తాకున్నట్టు మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు, ఎంత నీ కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నారో, ఎంతమంది బిడ్డలనైనా అయా తండ్రి నీ వాక్యమును విని సంతోషిస్తున్నారు. వారు ప్రతి వారి అయా తండ్రి సమస్యల నుంచి నైనా విడుదల కలిగ చేసి ఇదిగో మాతో మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. మేము మా యొక్క సమస్యలను మేము సమస్యలుగా చూడకుండా దేవుని వైపు వేసినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు అయా తండ్రి మరి అవన్నీ సమస్యలు తొలగిపోతాయని ధైర్యమును విశ్వాసమును కలిగించండి ప్రభ. అయా తండ్రి ఎన్నో కుటుంబాలు ఎన్నో మందిరాలునైనా అయా తండ్రి మరి తల్లి మరి విశ్వాసులు లేకుండా నాయన నమ్మకార్థ జీవితంతో ఉంటున్నారు నాయన. ఇంకా కరోనా వస్తుంది, మేమేమైపోతామో అన్న భయంతో నాయన మందిరాలు తెరవటం లేదు, తెరిచిన మందిరాలు రావట్లేదు. విశ్వాతండి నీ సేవకులు నాయన అయా తండ్రి మరి జీవించడానికి ఎంతో కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభ, అయా మీరేనైనా వారిని ధైర్యపరచండి. అయా తిరిగి ఫోర్త్ వేవ్ వస్తుంది అంటున్నారు, మరి దానిలో నుంచి నైనా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని విడుదల కలుగ చేయమని అయా తండ్రి మరి ఇంతవరకు నైనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవ, పాటల ద్వారాను వాక్యం ద్వారాను అయా తండ్రి మీరు మాతో ఉండి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ. మరొకసారి నైనా మితబడినటువంటి వాక్యమును నైనా మీరు బలపరిచి స్థిరపరచండి ప్రతి హృదయాలలో. అయా అంతేకాకుండా నైనా మేము ఇతరులకు నీ సువార్తను ప్రకటించి పిల్లగా మమ్మల్ని ఆశీర్వదించమని, అయా కుటుంబాన్ని చెప్పబడిన అయా సిస్టర్ గ్రేస్ జిల్లా కుటుంబాన్ని ఆశీర్వదించమని నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నా కొరకు త్వరగా రానన్న ప్రభు యేసు నామమున ప్రతి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అమ్మా.